సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రైతు వేదిక కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురామ్ సిద్దిపేట జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి రెడ్డి ప్రారంభించారు. కష్టం వస్తే ఎవరిని సంప్రదించాలి, ఒకవేళ చదువు రాకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ అగ్లో లీగల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న పారా లీగల్ వాలంటీర్స్ మీకు అతి విత్తనాలు ఉన్న దళాల ద్వారా మీరు మోసపోతున్న ఎటువంటిదైనా కూడా ఆ సమాచారాన్ని మీకు అందిస్తారు. మీకు కావాల్సిన సహాయానికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం కూడా ఇక్కడ అందుతుంది. అందుకే ఈ అగ్లో లీగల్ ముఖ్య సది మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఏ రైతు బాధపడు ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆయనకి ఈ నెల ఆయన రాజ్కుమార్ గారు పేరా ఇవ్వమంటారు. ఆయనకి మే నెలలో రాష్ట్ర న్యాయ సంస్థ న్యాయ సేవా సంస్థ అధికార సంస్థ తప్పున తగ్గింది ఇచ్చి ఆయన ఇక్కడ ఉంచుతారు. ఆయన ఇంకో కూడా అందుబాటులో ఉంటాడు. ఏ రైతుకి ఏ రకమైన న్యాయ సభ అవసరమైన కూడా ఆయన ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కృషి చేస్తారు. అవసరమైతే ఇక్కడ మండల లీగల్స్ కమిటీ ముందు చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పటి సాధ్యం కాకపోతే జిల్లా న్యాయ సేవా సంస్థ లేదా రాష్ట్ర న్యాయ సేవా సంస్థను తీసుకెళ్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే న్యాయస్థానాలకు సాధ్యం వరకు ఇది న్యాయ సేవా అధికార సంస్థ చట్టబద్ధంగా మీకు ఏమైనా రావాల్సి ఉంటే వాటి సంబంధించి మాత్రమే న్యాయ సలహా ఇస్తుంది. నేను చెప్పవలసింది ఏంటంటే నేను ఆల్రెడీ కోర్టులో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా పెండింగ్ ఉంటాయని మీరు తీసుకురావడం అవసరం లేదు. సబ్మిట్ చూస్తే అటువంటి మీరు దయవచ్చి ఆ పిఎంని అడిగి మా కేసు ఏమవుతుంది, మా ల్యాండ్ డిస్ప్యూట్ అటువంటి మాత్రం అడగద్దు. మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లైమ్స్ కానీ ఏమైనా నాసిన సీట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి సంబంధించిన సమస్య ఏమైనా ఉంటుంది మీరు అక్కడి నుంచి ఫస్ట్ తీసుకొస్తారు. సిద్దిపేటలో మిట్టపల్లిలో స్టార్ట్ చేశారు, ఇది మనది రెండోదండి. సో నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క రైతువులు న్యాయ సలహా కానీ మీ వ్యాపార మీ వ్యవసాయ వ్యవహారాల్లో కావాల్సిన సలహాలన్నీ కూడా ఒక్క కేంద్రాన్ని పుష్కలంగా ఉపయోగించుకొని మీరు ప్రాఫిట్ బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను.